హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కె ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందు తీసుకురావడం జరిగిందండి సో ఆ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మనం చూద్దాము మరి ఈ ఉద్యోగాలు యాక్సిస్ బ్యాంక్లో ఓకేనా దాదాపుగా ఆరు వందలకు పైగా ఉద్యోగాలు అయితే మనకు యాక్సిస్ బ్యాంక్లో ఉన్నట్లుగా అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది సో యాక్సిస్ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనమైతే ఇప్పుడు ఉన్నాము సో ఇక్కడ చూసినట్లయితే చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయండి ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా అంటే చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లై చేయండి లేదా ఫ్రెషర్స్ అయితే సో ఫ్రెషర్స్గా అప్లై చేసేటువంటి ఉద్యోగాలకు అయితే అప్లై చేయాల్సిందిగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు అందరూ కూడా గమనించాలి సో ఇక్కడ మరి ముందుగా ఒక ఉద్యోగం అయితే చూద్దామని మనము బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసా సో దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీనిపైన క్లిక్ చేయగానే మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తుంది సో బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ సో మరి ఏం చేయాలి మనం ఇక్కడ చూద్దాం ద బ్రాంచెస్ యాక్ట్ యాజ్ ద ఫేస్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ ఫర్ మిలియన్ ఆఫ్ రిలే రీటైల్ కస్టమర్స్ అంటూ మనకైతే తెలియజేశారు మనం ఏం చేయాలి ఇక్కడ చూద్దాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది బ్రాంచ్ బ్యాంకింగ్ టీమ్ సో బ్రాంచ్ రిలేషన్ రిలేషన్షిప్ ఆఫీసర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ టు ద కస్టమర్స్ బై ఆఫరింగ్ బ్యాంక్ ప్రోడక్ట్స్ అంటే మన దగ్గరికి బ్యాంకుకి వచ్చేటువంటి కస్టమర్స్కి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఓకేనా వాటన్నిటిని కూడా మనమైతే సాల్వ్ చేయవలసి ఉంటుంది బ్యాంకింగ్ రిలేటెడ్ క్వరీస్ అన్నీ కూడా సో మరి ఇక్కడ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది డే క్యాడెన్స్ సో బీఆర్ఓ బీఆర్ఓఆర్ఆర్ రిక్వైర్డ్ టు ఎంగేజ్ విత్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆఫ్ ది బ్యాంక్ అంటే మనము కొత్తగా వచ్చేటువంటి కస్టమర్స్ అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క బ్యాంక్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనమైతే సో చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో అంతేకాకుండా వీరికి చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయండి సో బ్యాంకింగ్ ప్రోడక్ట్స్కి సంబంధించి వాటన్నిటిని కూడా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయాలండి బ్యాంకుకి వచ్చినటువంటి కస్టమర్స్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఆప్టిమల్ క్వాలిఫికేషన్ ఫర్ సక్సెస్ ఆన్ దిస్ జాబ్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఓకేనా సో మరి రోల్ ప్రొఫిషియన్సీస్ అంటే ద సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఫర్ ది జాబ్ ద క్యాండిడేట్ షుడ్ పాసెస్ ద ఫాలోయింగ్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అండ్ నామ్స్ మెయింటైన్ ఏ హై లెవెల్ నాలె నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గుడ్ కమ్యూనికేషన్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్ స్కిల్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ కూడా ఈ బ్యాంకింగ్లో మనము చూడా చూసుకోవాల్సింది ఏంటంటే అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారా అండి బ్యాంకుకు వచ్చి సో పక్కాగా తెలుగులో మాట్లాడడం జరుగుతుంది కా అంటే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ వరకు మాత్రము ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ ఏ ఉద్యోగానికైనా సో వన్స్ మనం జాబ్లో జాయిన్ అయ్యాక కంపల్సరీగా మనకు తెలుగు లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా గుడ్ నెట్వర్క్ అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్ స్కిల్స్ కూడా మనము ఇక్కడ ఉండాల్సిందిగా మనమైతే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకు ఆరు వందలకు పైగా ఉద్యోగాలు అయితే అన్ని వివిధ డిపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాయండి సో ఇక్కడ మరి క్లిక్ చేయండి ఇది ఒక లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి సో వన్స్ మనకు హైదరాబాద్లో జాబ్ వచ్చినా కూడా మనమైతే సో మనకు నచ్చినటువంటి ప్లేస్కి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అవసరం లేదు ఫ్రెండ్స్ లాస్ట్ నేమ్ రాయండి సరిపోతుంది ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ సో పిన్ కోడ్ ఆమె ఏ పర్సన్ విత్ అ డిజేబిలిటీ ఒకవేళ దివ్యాంగులైతే ఎస్ అని పెట్టండి లేకుండా అవసరం లేదు ఐ బిలాంగ్స్ టు ద సో ఎల్జీబీటీఐ క్యూఏ లేదా కమ్యూనిటీ అంటే వాలంటరీ డిస్క్లోజర్ అంటే అవసరం లేదు అంటే ఇదేంటంటే సో లెస్బియన్స్ కానీ గే కానీ థర్డ్ జెండర్ ఉంటారు కదండి సో వారి అని చెప్పి అడుగుతున్నారు అంటే నో అని పెట్టేసేయండి ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నప్పుడు ఇక్కడ మీ రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ చేస్తే సరిపోతుందండి అని క్లిక్ చేయండి సో మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసి మీ ఫోన్లోనే అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ఆల్ ఆల్ ద కండిషన్స్ అంటూ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ అంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది వన్స్ మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే కంపల్సరీగా వారైతే మిమ్మల్ని సో కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది త్రూ మెయిల్ కావచ్చు కాల్ కావచ్చు ఎస్ఎంఎస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ ఓకేనా సో మరి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదండి అందరూ కూడా అప్లై చేయవచ్చు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు సో ఈ ఉద్యోగాలు ముఖ్యంగా బీకామ్ కంప్యూటర్స్ లేదా బీకామ్ చేసిన కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి జాబ్ అంటే అందరు చేసుకోవచ్చు బట్ బీకామ్ వారికి ఇంకో కొంచెం అడిషనల్ బెనిఫిట్ అయితే ఉంటుంది ఓకేనా సో మంచి అవకాశాలు అండి అందరూ కూడా ఉపయోగించుకోండి ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను అందరూ కూడా దానిపైన క్లిక్ చేసి అప్లై అయితే చేయండి మొత్తం ఆరు వందలకు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి వివిధ కేటగిరీలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఎక్స్పీరియన్స్ వారికి కూడా ఉన్నాయి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ బాయ్